గాంధీ ప్రియాంక గాంధీ గారు శివుడి భక్తులు అంటే కాకతీయుల సామ్రాజ్యంలో రుద్రదేవుడు నిర్మించిన రామప్ప దేవాలయం నుంచి శివుడికి పూజలు చేసి తెలంగాణ రాష్ట్రంలో విజయభేరి యాత్రను ప్రారంభించబోతున్నారు। ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పాల్గొనబోతున్నారు। రామప్ప ఆలయ సందర్శన తర్వాత ఉపాలపల్లి ములుగు నియోజకవర్గ పరిధిలో మహిళలతో వేలాది మంది మహిళలతో ఒక సభను నిర్వహించి మహిళల యొక్క సమస్యలను తెలుసుకొని మహిళల యొక్క సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అక్కడ చర్చించడం జరుగుతుంది। ఆ రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి 19 తారీఖు రోజు రామగుండం చేరుకొని సింగరేణి కార్మికులతో కలిసి సింగరేణిని ఏ విధంగా ఈ ప్రభుత్వము నిర్వీర్యం చేసింది వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డది సింగరేణి నియామకాలలో కూడా జరిగిన అవకతవకలకు సంబంధించి సింగరేణిని బలోపేతం చేసి ఆ కార్మికులను ఆదుకోవడానికి అవసరమైన కార్యాచరణ వాళ్ళతో చర్చించి మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించుకొని సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ పట్టణంలోకి వచ్చి కరీంనగర్ పట్టణంలో పాదయాత్ర చేసి అక్కడ వీధి మల్పు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజల్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ప్రసంగించడం జరుగుతుంది। అదే విధంగా తర్వాత రోజు జగిత్యాల భూదేన్ ఆర్మోర్ నిజామాబాద్ సాయంత్రానికి చేరుకొని నిజామాబాద్ లో కూడా సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర చేసి వీధి మల్పు సమావేశాన్ని నిర్వహించి అక్కడ కూడా ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 రోజు ఏదైతే ప్రకటన చేసిందో గ్యారెంటీల రూపంలో ఆ గ్యారెంటీలను అన్నింటిని కూడా ప్రజలకు వివరించి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి ఏ విధంగా అయితే 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిందో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అదే విధంగా డిసెంబర్ 9 2023 నాడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టి 100 రోజుల్లో అమలు చేసే విషయాలన్నింటిని కూడా ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయబోతున్నారు। దానికి సంబంధించిన విధి విధానాలను కార్యక్రమాలను ఆల్రెడీ మా నాయకులు శ్రేణులందరూ కూడా ఏర్పాట్లలో ఉన్నారు। వాటిని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను।